హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రూమ్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి ఇంట్లో ఎన్నో పనులు చేయడానికి యూజ్ అవుతుంది మీ ఇల్లు ఎప్పుడు సువాసనతో నిండిపోవాలంటే ఈ ఒక్క లిక్విడ్ అనేది ఇంట్లో తయారు చేసి పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకున్నాం అనుకోండి మీ ఇల్లు ఎప్పుడు సువాసనతో ఉంటుంది ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటేనే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మొదటి టిప్ ఏంటంటే మనము ఇల్లు తుడుస్తాం కదా అప్పుడు మంచి స్మెల్ అనేది రావాలి అంటే బకెట్లో కొన్ని వాటర్ అనేవి తీసుకోవాలి మనము డైలీ యూజ్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా అది ఇందులో వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇందులో వేసేసాను తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కంఫర్ట్ అనేది వేసుకోవాలి ఈ కంఫర్ట్ వేయడం వల్ల ఇల్లు తెడిచినప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కువసేపు స్మెల్ అనేది ఉండడం వల్ల మనకు రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది ఇలా కంఫర్ట్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి కలుపుకోవాలి ఇందులో మనము ఫ్లోర్ క్లీనర్ కంఫర్ట్ వేసాం కాబట్టి చాలా షైనింగ్గా కూడా వస్తాయి ఇల్లు తొడిచినప్పుడు ఈ వాటర్తో కనుక మనం ఇల్లు తొడిచామనుకోండి మనకు ఇల్లంతా రోజంతా సువాసనతో నిండిపోతూ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మగ్లో కొన్ని గోరువెచ్చని వాటర్ అనేవి తీసుకోవాలి తర్వాత ఇందులో కంఫర్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నాయి కదా ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోవాలి ఇవి చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఈ స్ప్రే బాటిల్స్ అనేవి ఈ స్ప్రే బాటిల్తో కనుక మనము స్ప్రే చేసామనుకోండి కర్టెన్స్ పైన ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది మనం ఎంత ఉతికినా సరే కర్టెన్స్ అనేవి స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ స్ప్రేతో ఒక్కసారి స్ప్రే చేసాం అనుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎక్కువగా బాత్రూంలో నుండి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఎంత నీట్గా ఉన్నా స్మెల్ వస్తుంది కాబట్టి బాత్రూంలో కూడా ఈ స్ప్రేతో స్ప్రే చేశామనుకోండి ఎప్పుడు సువాసనతో ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాత్రూమ్ అనేది ఫ్రెష్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము కాబట్టి ఒకసారి ఈ లిక్విడ్ అనేది తయారు చేసి పెట్టుకోండి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది అలాగే వాష్ బేసిన్ దగ్గర సింక్ దగ్గర అన్నింటి దగ్గర స్ప్రే చేసుకోవాలి ఈ లిక్విడ్ని హాల్లో కనుక స్ప్రే చేసాము అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది ముఖ్యంగా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిపైన స్ప్రే చేసామనుకోండి ప్లాస్టిక్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కొంచెం ఎక్కువగా స్ప్రే చేసుకుంటే ఎక్కువ రోజులు స్మెల్ అనేది ఉంటుంది సోఫా సెట్స్ పైన కానీ టబ్ చైర్స్ పైన కానీ ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్ప్రే చేసామనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా టెడ్డీ బేర్స్ పైన కూడా స్ప్రే చేసామనుకోండి వాటి నుండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పిల్లలు టెడ్డీ బేర్స్ని వాడుతూ ఉంటారు కాబట్టి టెడ్డీ బేర్స్ పైన ఇలా కర్టెన్స్ పైన స్ప్రే అనేది చేసామనుకోండి ఈ స్మెల్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ స్ప్రేని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారనుకోండి దాదాపు వన్ మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా డోర్స్ ఉంటాయి కదా మెయిన్ డోర్ దగ్గర స్ప్రే చేశారనుకోండి ఇంట్లో వచ్చే వాళ్ళకందరికీ మంచి స్మెల్ అనేది వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఈ స్ప్రే అనేది చేసి బట్టల్ని కనుక ఐరన్ చేసామనుకోండి ఎక్కువసేపు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనము డైలీ వాష్ చేసినప్పుడు కంఫర్ట్ అనేది వేస్తూ ఉంటాము ఆ స్మెల్ కన్నా ఈ స్మెల్ అనేది ఎక్కువసేపు ఉండాలంటే బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఈ స్ప్రే అనేది చేసేసి బట్టలని కనుక ఐరన్ చేసామనుకోండి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టేశాను మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి ఐరన్ చేస్తున్నాను ఇంతే అండి ఇలా లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఎన్నింటికో యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ని బెడ్స్ పైన పిల్లో కవర్స్ పైన స్ప్రే చేసామనుకోండి స్మెల్ అనేది బాగా వస్తుంది కాబట్టి మనకు నిద్ర అనేది తొందరగా పట్టేస్తుంది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ స్మెల్ అనేది ఒకసారి ఈ లిక్విడ్ని తయారు చేసుకొని పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి